నేటివిటీ ఫీల్ తో తంబీలు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే అయితే అలాంటి చోట కూడా మన బాహుబలిదే హవా బాహుబలి టూ ఐదేళ్లుగా అక్కడ నంబర్ వన్ స్థానంలో సుస్థిరంగా బాక్సాఫీస్ రికార్డులో నిలిచి ఉంది అయితే ఇన్నాళ్ళకి ప్రభాస్ నెలకొల్పిన ఈ రికార్డును విశ్వనటుడు కమల్ హాసన్ బ్రేక్ చేయబోతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది కమల్ హాసన్ భారతీయ సినిమా లెజెండరీ నటుల్లో ఒకరు పెద్ద తెర నటుడిగా తనదైన అసాధారణ ప్రదర్శనలతో షో స్టాపర్ గా నిలుస్తుంటారు కెరీర్ లో కొన్ని చిరస్మరణీయ చిత్రాలను అందించడమే కాకుండా యాభై సంవత్సరాలకు పైగా తన కెరీర్ లో అనేక బాక్సాఫీస్ రికార్డును సృష్టించాడు అరవై ఏడేళ్ల వయసులోనూ కమల్ అంతే హుషారుగా నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు ఇటీవల విడుదలైన విక్రమ్ తో అతడు రికార్డులు బ్రేక్ చేస్తూ ఊహించని ఆరాని క్రియేట్ చేశాడు ఈ సినిమా తమిళనాడులో ఎనిమిది రోజుల రన్ లో నూట పది కోట్ల వసూలు చేసింది వంద కోట్లు క్లబ్ లో చేరింది లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించింది ఈ చిత్రం తమిళనాడు రాష్ట్రంలో మునుముందు రికార్డులు తిరగరాయనుందని భావిస్తున్నారు బాహుబలి టూ ది కన్క్లూజన్ సృష్టించిన ఐదు ఏళ్ల నాటి రికార్డులను బద్దలు కొట్టేసినుంది మరో వారంలో ఈ చిత్రం తమిళనాడు మార్కెట్లో ఆల్ టైమ్ ఉత్తమ గ్రాసర్గా ఉద్భవించడానికి ఈపిఐసి బాహుబలి టూతో పోటీ పడనుందని కథనాలొచ్చాయి ప్రస్తుతం బాహుబలి టూ తమిళనాడులో నూట యాభై ఐదు కోట్ల జీవితకాల కలెక్షన్తో నంబర్ వన్ స్థానంలో ఉంది ఆ తరువాత విజయనగరం నటించిన బిగిల్ నూట నలభై ఒక్క కోట్లతో రెండో స్థానంలో నిలిచింది శని ఆదివారాల్లో విక్రమ్ నూట ముప్పై కోట్ల మార్క్ తో తమిళనాడులో ఆల్ టైమ్ అత్యధిక వసూలు సాధించిన నాలుగవ చిత్రంగా అవతరించింది బుధవారం నాటికి బిగిల్ రికార్డును సవరిస్తూ తమిళనాడు రాష్ట్రంలో ఆల్ టైం అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా రెండో స్థానాన్ని అందుకోనుందని అంచనా అక్కడి నుంచి బాహుబలి టూ రికార్డును ను చేసే ప్రయత్నం చేయబోతుంది తమిళ ప్రేక్షకుల ఆదరణ బాక్సాఫీస్ ట్రెండ్ మూడవ వారంతో ఈ చిత్రం ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు ఇన్నాళ్లకు తమిళనాడులో తలమానికమైన రికార్డు కమల్ కి దక్కే ఛాన్స్ ఉంది నిజానికి బాహుబలి టీ రికార్డును బద్దలు కొట్టడానికి ఐదు సంవత్సరాలు పడుతోంది అంటూ తమిళ క్రిటిక్స్ ఎమోషనల్ గా రాస్తున్నారు గొప్ప నటుడు అయిన కమల్ హాసన్ కే ఈ ఛాన్స్ దక్కనుంది ముందు కాలంలో విక్రమ్ కు సవాలు విసిరే ప్రయత్నం తమిళనాడు రాష్ట్రంలోని అగ్రశ్రేణి స్టారుల్లో ఎవరు చేస్తారో ఇప్పుడు చూడాలి రజనీకాంత్ విజయ్ లేదా అజిత్ వీళ్ళలో ఎవరో ఒకరు నంబర్ వన్ అవుతారా అన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి తదుపరి ప్రభాస్ నటించిన సలార్ ఆది పురుష్ ప్రాజెక్టులలో ఏదో ఒకటి మళ్ళీ మ్యాజిక్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్